హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకానికి సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ అయింది, పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు, కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఈ సమావేశంలో చేనేత కుటుంబానికి సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఏపీలో మరో పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అదేంటి అంటే, వైఎస్ జగన్ చేనేత నేస్తం, చేనేత కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం ఈ స్కీమ్కి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు. అది కూడా ఒకే విడతలో ప్రతి ఏటా డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు వైఎస్ జగన్ చేనేత హస్తం ద్వారా. బ్యాంక్ అకౌంట్ మొత్తాన్ని వేస్తారు అకౌంట్లో. చేనేత నేస్తం స్కీమ్కి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 90,000 మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలగనుంది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ ఇక చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న 4,000 సహాయాన్ని 10,000కు పెంచే అవకాశం ఉంది. నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి 10,000 సహాయం చేయాలని చర్చిస్తున్నారు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. వ్యవసాయ కమిషన్ సమావేశంలో మిల్లెట్ పల్సెస్ ప్యాడీ బోర్డును ఏర్పాటు అంశంలో కూడా కేబినెట్ భేటీలో ప్రధాన ఎజెండాగా చర్చించారు. రాష్ట్రంలో ఇసుక కొరత క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వైఎస్ జగన్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.